తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నియోజకవర్గ పెద్దలకి, ప్రజలకి, టీవీలో చూస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారికి, బీజేపీ నాయకులు కృష్ణరాజు గారికి, తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వర్మ గారికి, జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మంతం నానాజీ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ, ఎస్పీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతను ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను. సో ముందుగా నేను ఒక బాడీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన, మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటినీ చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం ప్రత్యర్థి గత ప్రభుత్వాన్ని, విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు, ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ, నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే. ఈ మన భారతదేశ సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. సో ఆ దాంట్లోనే అంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి అని.